హలో ఆల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ కంటెంట్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన నోటిఫికేషన్ ఆన్ చేయండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో మన ఫస్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి సినీ ఇండస్ట్రీలో యువ సింగర్ సి శ్రీరామ్కి చాలా క్రేజ్ ఉంది తను ఏ సినిమాలో అయినా సాంగ్ పాడాడంటే చాలు ఆ మూవీకే హైప్ వస్తుంది అలాంటి సింగర్ ఇప్పుడు హీరోగా వస్తున్నాడు కథ నచ్చడంతో మణిరత్నం గారితో ఒక మూవీకి సైన్ చేశాడు అయితే ఈ మూవీని మణిరత్నం గారే డైరెక్ట్ చేస్తారా లేదా ప్రొడ్యూసర్గా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది హీరోగా సి శ్రీరామ్ లుక్ను ఎలా మారుస్తారో చూడాలి మన సెకండ్ మూవీ అప్డేట్ నాంది మూవీతో కంబ్యాక్ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు హీరో అల్లరి నరేష్ ఆ మూవీ తర్వాత సభకు నమస్కారం అనే మూవీని చేస్తుండగా ఆ మూవీ ప్రొడ్యూసర్ అయిన మహేష్ కోనేరు గారు చనిపోవడంతో ఈ మూవీ ఆగిపోయింది అయితే లేటెస్ట్గా అల్లరి నరేష్ ఒక తమిళ డైరెక్టర్తో మూవీకి ఓకే చెప్పారంట త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది రెడీగా ఉండండి మన నెక్స్ట్ మూవీ అప్డేట్ రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో మన క్రష్మిక ఒక మూవీ చేస్తుంది కదా అయితే ఈ మూవీ మన మాజీ పీఎం పివి నరసింహారావు గారు చేపట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల కిరాణా కొట్టు పెట్టుకున్న ఒక యువతి ఆ తర్వాత పెద్ద బిజినెస్ ఉమెన్గా ఎలా ఎదిగింది అనే స్టోరీతో రాబోతుందంట ఇది ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ మన నెక్స్ట్ మూవీ అప్డేట్ తెలంగాణ హీరో నితిన్ తమన్నా నభా నటేష్ లీడ్ రోల్స్ చేసిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ మాస్ట్రో ఈ మూవీ ఈ జనవరి 23న సాయంత్రం 6 గంటలకు స్టార్మా ఛానల్లో స్ట్రీమింగ్ కానుంది ఇంకెవరైనా చూడకుంటే చూసేయండి ట్విస్టులు చాలా ఉంటాయి ఈ మూవీలో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ మోహన్ రాజా డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి గారు చేస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ గాడ్ఫాదర్ ఈ మూవీలో నయనతార సత్యదేవ్ కూడా లీడ్ రోల్స్ చేస్తున్నారు అలాగే ఇంకో కీ రోల్లో జబర్దస్త్ యాంకర్ అనసూయ నటిస్తుందంట దానికోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకుందంట అలాగే ఈ మూవీలో మరో స్పెషల్ క్యారెక్టర్లో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు సల్మాన్ ఖాన్ ఈ జనవరి లాస్ట్ వీక్లో ఈ మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్నాడు దీనికోసం 7 రోజుల కాల్ షీట్లు ఇచ్చాడంట మన నెక్స్ట్ మూవీ అప్డేట్ హరిశంకర్ డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ భవధీయుడు భగత్ సింగ్ ఈ మూవీలో ఇప్పటికే 2 పాటలను దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారంట అందులో ఒకటి ఎనర్జెటిక్ సాంగ్ కాగా మరొకటి మెలోడీ సాంగ్ అంట అయితే ఈ మూవీ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది ఈ మూవీలో పవన్ కళ్యాణ్ బైక్పై ట్రావెల్ చేస్తూ ఉండే ఒక పొలిటీషియన్ అంట ఇదొక పొలిటికల్ థ్రిల్లర్ మూవీ మన నెక్స్ట్ మూవీ అప్డేట్ మన రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన ఛత్రపతి మూవీని వివి వినాయక్ గారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా హిందీలో రీమేక్ చేస్తున్నారు కదా లేటెస్ట్ ఇన్ఫో ఏంటంటే ఈ మూవీ టోటల్ టాకీ పార్ట్ కంప్లీట్ అయిందంట కేవలం 2 సాంగ్స్ యొక్క షూటింగ్ మిగిలి ఉంది 2 భారీ సెట్స్ వేసి ఈ సాంగ్స్ను షూట్ చేయబోతున్నారంట ఈ హిందీ మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి జోడీగా నష్రత్ భరుచా చేస్తుంది అయితే ఈ హిందీ రీమేక్ స్టోరీలో విజేంద్ర ప్రసాద్ గారు కొన్ని చేంజెస్ చేశారంట ఈ మూవీ కోసం బెల్లంకొండ తన బాడీ లాంగ్వేజ్ లుక్ని చేంజ్ చేసుకున్నారు కదా ఈ మూవీ ఫస్ట్ లుక్ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు మన నెక్స్ట్ మూవీ అప్డేట్ సుధీర్ వర్మ రవితేజ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ రావణాసుర ఈ మూవీలో ఒక కీ రోల్ కోసం అరణ్య మూవీలో రాణాతో కలిసి నటించిన విష్ణు విశాల్ను సెలెక్ట్ చేశారు అలాగే ఈ మూవీలో ఇంకో కీ రోల్లో రామ్ అనే క్యారెక్టర్లో సుశాంత్ను తీసుకున్నారు ఈ మూవీలో రవితేజ ఫస్ట్ టైం లాయర్గా కనిపించబోతున్నారు అయితే రవితేజకి జోడీగా ఫరియా అబ్దుల్లా మరియు ప్రియాంక అరుల్ మోహన్ లను సెలెక్ట్ చేశారు వీళ్లతో పాటు నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్లో దక్ష నాగర్కర్ నటిస్తుంది ఈ మూవీని జనవరి 14న లాంచ్ చేయబోతున్నారు మన నెక్స్ట్ మూవీ అప్డేట్ మెగా హీరో వరుణ్ తేజ్ నయ్ మంజ్రేకర్ జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ గని ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంలో వస్తుంది ఈ మూవీలో తమన్నా ఐటెం సాంగ్ చేసిందంట ఈ అప్డేటే రేపు ఉదయం మార్నింగ్ రాబోతుంది రెడీగా ఉండండి మా నెక్స్ట్ మూవీ అప్డేట్ రాకింగ్ స్టార్ యష్ హీరోగా వస్తున్న ప్యాన్ ఇండియా మూవీ KGF 2 ఇందులో విలన్గా సంజయ్ దత్ గారు నటిస్తున్నారు అయితే 1975లో హిందీలో వచ్చిన షోలే మూవీలోని మెహబూబా మెహబూబా అనే సాంగ్ను KGF 2 కోసం రీమిక్స్ చేశారంట అయితే ఈ రీమిక్ సాంగ్లో దిల్బర్ దిల్బర్ అనే సాంగ్లో తన డ్యాన్స్ స్టెప్పులతో అందరినీ మెస్మరైజ్ చేసిన నూరా ఫతేహి రాకింగ్ స్టార్ యష్తో కలిసి స్టెప్పులేసిందంట అయితే ఈ KGF 2 కోసం ఆ సాంగ్లో బెల్లి పోర్షన్ను మళ్ళీ రీమిక్స్ చేసి చాలా బాగా చేశారంట ఇదే KGF 2లో ఉండే ఐటెం సాంగ్ కానీ ఈ సాంగ్ను హిందీ వెర్షన్కే పరిమితం చేస్తారా లేక అన్ని లాంగ్వేజ్లలో రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది సో దట్స్ ఇట్ గైస్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నచ్చితే లైక్ కామెంట్ ఒక షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో